తిరుమలలో పవిత్ర శిలాతోరణం వద్ద సుమారు 35 ఎకరాలలో శ్రీ వెంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం పేరుతో పురాణాల్లో ఏ అయితే వెంకటేశ్వర స్వామి పూజకి వాడే విధంగా పూలు కానివ్వండి ఆకులు కానివ్వండి ఉపయోగిస్తారో ఆ పవిత్రతను గుర్తించి ఆ చెట్లు ఇక్కడ పెంచాలి. ఈ చెట్ల నుంచి వచ్చే పూలతోటి కానీ ఆకులతోటి కానీ ఫలాలతోటి కానీ స్వామివారి కంకరాలు నిర్వర్తిస్తే మంచిది, స్వామివారికి మంచిది, భక్తులకి ఎంతో మేలు జరుగుతుంది అనే కార్యక్రమం. ముఖ్యంగా మా ఈవో గారు దీన్ని ఒక ఆదర్శ ప్రాజెక్టుగా స్వామివారికి ఎంతో ఉపయోగపడే చెట్లు పురాణాల్లో ఏ విధంగా అయితే రాసున్నాయో ఆ విధంగా చెట్లన్నీ ఐడెంటిఫై చేసి ఈ మొత్తం 35 ఎకరాల్లో ఇప్పుడు మనం నిలబడి దగ్గర 10 ఎకరాల్లో ఆ పక్కనే ఉన్న మళ్ళీ 25 ఎకరాల్లో కూడా శ్రీగంధం ఎర్రచందనం ఇవే కాకుండా రకరకాల
స్వామివారి కంకరాలకి ఏవైతే వాడతారో ఆ చెట్లన్నీ కూడా పెంచే కార్యక్రమం సుమారుగా 1.25 కోట్ల వ్యయంతో ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఉండే ఈ శిలాతోరణం వద్ద ఉండే ఆ ఏదైతే అందంగా న్యాచురల్గా సహజ సిద్ధంగా వచ్చినాయో వాటిని కాపాడుకుంటూనే దాని చుట్టూ ఇంకా వైభవంగా ఈ చెట్లు పెంచే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో 7 ఆకులు కలిగిన అరటి చెట్లు, తులసి, ఉసిరి, మోదుగ, జువ్వ, జమ్మి, దర్భ, ఇట్లా ఎన్నో విధంగా స్వామివారి కంకరాలకు ఉపయోగపడే చెట్లు పెంచే కార్యక్రమం టేకప్ చేస్తున్నాం. దీన్ని శ్రీ వెంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం పేరుతో అభివృద్ధి చేసి కొండలో పవిత్రతను కాపాడటమే కాకుండా గ్రీనరీ దీనికి కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమం టేకప్ చేయబడుతుంది. ఇంకా దర్శనాల విషయంగా మేము ఇంకా పునరాలోచించలేదమ్మా. వ్యాక్సిన్ వచ్చినాకనే దర్శనాలు కానీ సేవా కార్యక్రమాల్లో భక్తులు పార్టిసిపేట్ చేసి డైరెక్ట్గా పాల్గొనేది మాత్రం ఆలోచించాలని చేస్తున్నాము. కానీ ఇంకా వ్యాక్సినేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తామని డేట్ కూడా ఇచ్చారు. పండగ తర్వాత 12వ తారీఖు 13వ తారీఖు డేట్ ఇచ్చారు. అది వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినాకైతే రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆలోచిద్దాం. ఎప్పటిదాకా ఇదే విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చే కార్యక్రమే భక్తులకు చేస్తాం. నియమాలన్నీ పాటించాలి, ఎటువంటి ఇది లేకుండా భక్తులకు దర్శనాలు చేసే కార్యక్రమం చేస్తాం. ఈ సేవా భక్తుల సేవా కార్యక్రమాల్లో పాల్గొనేదానికి స్వామి ఈ కంకరాల్లో పాల్గొనేదానికి మాత్రం వ్యాక్సిన్ వచ్చినాకనే మొదలుపెట్టే కార్యక్రమం చేద్దాం. కాకపోతే ఈ మధ్యనే భక్తులు చాలామంది అడుగుతున్నారు అభిషేకాల్లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అభిషేకాల వరకు ఎలవ్ చేయమని. అది ఈవో గారికి ఏఈఓ గారికి చెప్పాను, నేను ఏమన్నా అవకాశం ఉంటే అభిషేకాల్లో, ఎందుకంటే అభిషేకాలంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొంతమంది నన్ను ఎలవ్ చేయొచ్చాము గర్భగుడిలో నుంచి బయట దాకా ఆలోచన చేయమని అధికారులకు చెప్పడం జరిగింది. చూద్దాం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాక, ఏదైనా వ్యాక్సిన్ వచ్చినాకనే మొదలు పెడితే మంచిది అనేది మా అందరి అభిప్రాయం కూడా.